అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని అయితే ఏం ప్రకటించడం లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, రైల్వే జోన్ ఇస్తామంటున్నారు, కడప స్టీల్ ప్లాంట్ అంటున్నారు, దుగ్గరాజపట్నం పోర్ట్ అంటున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో ఇక్కడ టీడీపీ అక్కడ కాంగ్రెస్ వస్తే కాపులు రిజర్వేషన్లు చేస్తామని ఇక్కడ చెప్పట్లే. ఈ ప్రక్రియ అంతా ఇది అవుట్డేటెడ్ అయిపోయినట్లున్నా ఇది? అంతే అంతే కదా, మా పని అయిపోయిందండి, చదువు గారు కడుక్కునేసినాము, ఇంకా దాంతో పని లేదు అని అట్టుకుందాం అంతే. తాంబూలు ఇచ్చాం, తను లేదు సార్. సో సమీప భవిష్యత్తులో అయితే కాపులకు రిజర్వేషన్లు బీసీలో జరిగే అవకాశం లేదనేది మీ అభిప్రాయం? లేదని చెప్పినాం కానీ పార్లమెంట్లో వచ్చే గవర్నమెంట్ వాళ్ళ యొక్క సపోర్టింగ్ ఇక్కడ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రెజర్ ఉంటే తప్పకుండా వస్తుందండి. అంటే ఇక్కడ వచ్చే నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు వస్తారా, జగన్ వస్తాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడా, వాళ్ళు బట్టి ఉంటుంది పైన, వాళ్ళ సపోర్ట్ని బట్టి ఉంటుంది. వాళ్ళు మీకు చేస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్తే తప్పకుండా అవుతుంది. అంటే మాది ఒకటే కాదు, కాపులు ఒకటే కాదు, అర్జున్ రాజస్థాన్లో కానీ తర్వాత గుజరాత్లో గజ్జర్లు తర్వాత పటేల్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉంది పార్లమెంట్లో ఉంది, వాళ్ళు అట్లా పెండింగ్ ఉంది దీనిపైన. అందుకని మోదీ గారు మొన్న రిటైర్డ్ జస్టిస్ రోహిణి గారిని కూడా బీసీ కమిషనర్ వేయడం దానిపైన జరుగుతున్నాయి. కానీ లక్కీగా ఉంటే వాళ్ళకి ఇచ్చేది మనకు కూడా వస్తుంది, అదృష్టం అదృష్టం ఉంటే వాళ్ళకి ఇస్తుంటే, లేదంటే మనకు రాదు అది. ఇప్పుడు రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మీరు 3-4 ఎలక్షన్ చేశారు, ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పే పరిస్థితులు లేదు. అంటే పవన్ కళ్యాణ్కి అక్కడ చాలా బాగుంది అంటున్నారు, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అంతా చాలా బాగుంది. వాళ్ళ మనుషులు చెప్పడానికి ఇప్పటికే 30 సీట్లు వస్తుందని అంటున్నారు, అది వాస్తవం కాదనుకోండి. ఇంకా సర్వీస్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే నాకు తెలిసి ఒక 6-7 మంత్స్ లోపల ఉంటాను. ఈ లోపల అయితే ఆయనకు 10 దాకా రావచ్చు అని చెప్పి అని సర్వేలు వచ్చాయి. ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా ఆయన రాయలసీమ టూర్ వేయలేదు. టూర్ వేసిన తర్వాత ఇక్కడ ఆయన తగ్గట్టుగా క్యాండిడేట్స్ దొరికి మంచి ఫైనాన్షియల్ సౌండ్ కానీ లేకపోతే మంచి పేరున్న వాళ్ళు క్యాండిడేట్లు కంటెస్ట్ చేస్తే కొన్ని రావచ్చు. ఆయనకు 30 సీట్లు వచ్చినట్టు ఆయన సీఎం అండి, ఎందుకంటే కర్ణాటకలో ఎట్లయితే కుమారస్వామి వచ్చాడు ఆ విధంగా అతనికి ఇస్తారు. ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా 30 సీట్లు వస్తే చాలు. సో పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ మీకు ఆహ్వానం వస్తే ఆ పార్టీలో చేరే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, ఏ పార్టీ ఏం లేదండి. అంటే ఎమ్మెల్యే సీట్ ఎవరు ఇస్తారో చూస్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ ఒక 2 రోజుల క్రితం నుంచి ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారు. ఎన్నికల ప్రచారం కాదు, మా ఆత్మీయులు కలుస్తున్నా, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటాను అంతేగాని ఇంకా రాజకీయ ప్రస్థానం లేదు. ఫార్మల్గా కలుస్తున్నాను. పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, చిత్తూరు పట్టణంలో పరిస్థితులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడున్న నాయకుల పైన వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఏ పార్టీ ఎలా ఉంటుంది, ఎన్నికల్లో మనం ఏమేమి ఏ విధంగా చేయాల్సి వస్తుంది, అన్ని వర్గాలు కలవాలి. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తర్వాత సామాజిక వర్గం, అన్ని రకాలు ఉన్నారు. వీళ్ళందరినీ కలిస్తే వాళ్ళ ఒపీనియన్ తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక జనవరి సంక్రాంతి తర్వాత ఏదో ఒక పార్టీకి జాయిన్ అయితే బాగుంటుందని ఉద్దేశంగా ఉన్నాను. సో ఒక అభిప్రాయం నిర్ణయం ప్రజల అభిప్రాయం అయితే తీసుకుంటున్నారు వెల్ విషర్స్. అవును, అది నిన్నటి నుంచే బాగానే రిసీవ్ చేసుకుంటున్నాను. బాగా తీసుకున్నాను, బాగా ప్రమాణం తీసుకుంటాను. నిన్న ఊరికే సంతపేటకు పోతేనే 100 మంది పిల్లలు వచ్చారు, యూత్ వ్యవస్థను తెలుసుకొని బాగా ఎంకరేజ్గా ఉంది. సో 2019లో అయితే మీరు చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీలో ఉంటారు? ఉంటాను. ఆ నిర్ణయం అయితే తీసేసుకున్నారు? ఓకే. పార్టీ ఏదనేది చెప్తా? లేదు. ఒకవేళ ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తారా? ఏదుందండి, బీజేపీ కూడా ఉంది కంటెస్ట్ చేయొచ్చు, కాంగ్రెస్ ఉంది కదా. సో ఆ ప్రాబ్లం లేదంట? ఏ ప్రాబ్లం లేదు. పోటీలు ఏదో పోటీ, ఏదో ఒక పార్టీ అయితే ఉంటుందండి. ఇండిపెండెంట్ అక్కర్లేదు. ఏ రకంగా ఉంటుందంటారు సార్? అంటే నలుగురు, సత్యప్రభ గారు, సీకేబాబు గారు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు, మీరు. సత్యప్రభ గారేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, మీరు సీకేబాబు గారు మాజీ ఎమ్మెల్యేలు. ఓకే. జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఆల్రెడీ 3 సార్లు కంటెస్ట్ చేసిన, 2 సార్లు చేసి 3వసారి. ఎట్లా ఉంటుందంటారు నలుగురు మధ్య పోటీ జరిగితే? ట్రయాంగిల్ కాదు, 4 రెక్టాంగిల్ కింద వస్తుంది కాబట్టి చాలా టైట్గా ఉంటుంది. పోటీ మాత్రం చాలా టైట్గా ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది లాస్ట్ వరకు కూడా డౌట్. ఈ నలుగురులో మంచి ఊపి అయితే ఉంటుంది అందరికీ. ఎవరు డెఫినెట్గా మేము గెలుస్తామని చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది, తప్పకుండా. ఎందుకంటే నేను కంటెస్ట్ చేస్తాను అనుకోండి,
ఆటోమేటిక్గా నా వరకు నాకు వస్తుంది, మా కమ్యూనిటీ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఓ ఏదో ఒక పార్టీలో కంటెస్ట్ చేస్తే అది ఇద్దరికి ఇద్దరు మైనసే. ప్రజెంట్ ఇద్దరు ఒకే కమ్యూనిటీ అవుతారు కదా, సత్యబాబు గారు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు, మీరు, అప్పుడు ఆటోమేటిక్గా సీకే బాబు గారికి అడ్వాంటేజ్ కావచ్చు. చీల్చుకుంటాం కాబట్టి, సీకే బాబు ఇండిపెండెంట్గా చేస్తారు కాబట్టి ఆయన వర్గం వరకే చేస్తారు. ఇప్పుడు ఆయన కూడా రెడ్డి వర్గం ఒకటి ఉంది, జగన్ చూస్తారా సీకే బాబు చూస్తారా అనేది చూడాలి, అక్కడ ఏ వర్గం ఎట్లా పనిచేస్తుంది అనేది. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారికి నేనే నిజమైన భక్తుని ఆయన మొత్తం రారు కదండి, కాంగ్రెస్ వర్గం మొత్తం రాదు కదా, వైసీపీకి సపోర్ట్ చేసే రెడ్డి వరకు అట్లే ఉంటుంది. ఈయనకి ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉన్న వర్గం ఆయనకు అట్లా పనిచేస్తుంది, నాకు నా వర్గం నాకు పనిచేస్తుంది. నాకు టీడీపీ వైసీపీ వర్గం కాకపోయినా నా వర్గం అంటూ ఉంటుంది కాబట్టి నా వర్గం నాకు సపోర్ట్. సో ఎవరైతే 40-45 వేల ఓట్లు తీసుకుంటారో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. అంతే 40 వేలు వస్తే చాలు. సో ఇప్పుడు టార్గెట్ 40,000 ఎవరికి వచ్చినా వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు.